ఓం నమో శ్రీ పార్వతీ పరమేశ్వర నమో నమ త్రయీ త్రివర్గ నిలయత్రిస్తా త్రిపురమాలిని నిరామయా నిరాళంబ స్వాత్మ రామాసు త్రయీ అంటే అర్థం ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అని మూడు వేదాల స్వరూపిణి అని అర్థం త్రివర్గ నిలయ అంటే అర్థం ధర్మార్థకామములకు నిలయమైనది అని అర్థం త్రిస్త అంటే అర్థం మూడు ఎందు ఉండునది అని అర్థం అంటే త్రిమూర్తులు త్రిగుణాలు త్రిలోకాలు త్రివేదాలు త్రికాలాలు త్రివర్గము అని అర్థం త్రిపురమాలిని అంటే అర్థం త్రిపురముల స్వరూపము గలది అని అర్థం అంటే పంచదశ మహామంత్రంలోని మూడు కూటములను త్రికూటములు అంటారు అవే త్రిపురములు నిరామయ్య అంటే అర్థం ఏ వ్యాధులు లేదా రోగములు లేనిది అని అర్థం నిరాలంబ అంటే అర్థం వేరెవరి సహాయ సహకారాలు అవసరము లేనిది అని అర్థం స్వాత్మారామ అంటే అర్థం తన ఆత్మ ఎందే ఆనందించునది అని అర్థం సుధాశ్రుతి అంటే అర్థం సహస్రకర్ణికలోని చంద్రమండలం నుండి అమృత వర్షాన్ని కురిపించినది అని అర్థం ఇది ఈ శ్లోకం యొక్క భావం ఓం శ్రీ మాత్రే నమః